సరే మంచు లక్ష్మి గారు ముంబై షిఫ్ట్ అయిపోయారట, ఈ విషయంలో మోహన్ బాబు గారు చాలా భయపడుతున్నారంట. అసలు మంచు లక్ష్మి గారు ముంబై ఎందుకు షిఫ్ట్ అయ్యారు, ఇందులో అసలు భయపడాల్సిన అవసరం ఏముంది? యా, యాక్చువల్గా మంచు లక్ష్మి ఒక ట్వీట్ చేశారు, అందులో ఏముందంటే ముంబై కొత్త నగరం, కొత్త ప్రపంచం, ఇటువంటి జీవితాన్ని ప్రసాదించినందుకు దేవుడా నీకు చాలా కృతజ్ఞతలు అన్నట్టుగా ఒక ట్వీట్ చేసింది. ఓకే, అంటే అమ్మాయి కంప్లీట్గా ముంబైకి షిఫ్ట్ అయిపోయింది అన్నమాట. దానికి కారణం కూడా చెప్పింది, నాకు ఇక్కడ ఏదో సౌత్లో అవకాశాలు లేక కాదు, అవకాశాలు ఉన్నాయి బట్ నా ప్రపంచాన్ని కొత్తగా విస్తరించదలుచుకున్నాను, నాకు ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది, అది నాకు అక్కడ కుదరట్లేదు, ముంబైలో అయితే నేను చేస్తాను. అట్లాగే ఆమె అప్పీల్ కూడా చేసింది ఇండస్ట్రీకి, నేను మీ ఆఫీసులకు కూడా రమ్మంటే వస్తాను, నాకు ఛాలెంజింగ్ రోల్స్ ఉంటే ఆఫర్ చేయండి అనేది కూడా అప్పీల్ చేసింది. ఆ కాంటెక్స్ట్లో ఆమె మొన్న నిన్న బర్త్డే పార్టీ కూడా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని అందరిని పిలిచి ముంబైలో తను కొత్తగా బాంద్రా అనే ఏరియాలో ప్లాట్ తీసుకుంది, అక్కడ ఉంటుందన్నమాట, సో ఇచ్చింది. అయితే ఆమె ఏం చెప్తుందంటే, యాక్చువల్గా లాస్ ఏంజల్స్కి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను, ఎందుకంటే తను అమెరికాలోనే యాక్టింగ్ కోర్స్ వచ్చేసింది, అక్కడ కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్లే వచ్చేసింది, సో అక్కడికే షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాను. బట్ మా అమ్మ ఇంకా బెంగబెట్టుకునేసింది, ఆమె అంటే కంప్లీట్గా వెళ్ళిపోతావా నువ్వు అని ఇదైపోయింది. దాంతో నేను సరే ఇంకా ముంబై కన్నా వద్దామని ఇట్లా వచ్చాను. అయితే మా నాన్న మాత్రం మామూలు తండ్రిలు ఒక కూతురు బయటకు వెళ్తే ఎలా కంగారు పడతారో అలా పడ్డాడు. పైగా ముంబై అంటేనే అక్కడ మాఫియా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీకి మాఫియాకి సంబంధాలు ఉంటాయి, ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలీదు, ఎందుకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది కదా నీకు, నీకు ఏదో నీకు నచ్చింది చేసుకుంటా ఉండు అన్నట్టుగా ఆయన చెప్పాడు అనేది చెప్పింది. బేసిక్గా ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మంచు లక్ష్మి మామూలుగానే ఇక్కడ మనం చూస్తుంటాము అనేక వాటిలో ఇన్వాల్వ్ అవుతుంటుంది, తను కూడా ఒక ఛానల్ ఉంది, తను దాంట్లో అప్పుడప్పుడు హోమ్ టూర్ కావచ్చు, వాళ్ళ నాన్నది కావచ్చు, ఏదో ఒకటి పెడుతూ ఉంటుంది, ఏదో ఒక ప్రోగ్రాంలో ఆమె యాక్టివ్గా ఉంటుంది. అట్లాగే ఇక్కడ కొన్ని ఊర్లలో స్కూల్స్ని నడపడం, ఎన్జిఓ కూడా ఉంది ఆమెకి, అవి కూడా చేస్తుంది. ఇంతకుముందు కూడా పుకార్లు కూడా వచ్చాయి, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఆమెని రాజకీయాల్లోకి తిప్పాలని, దింపాలని క్యాంపెయిన్లు కూడా పిలుస్తారని అనేది కూడా అన్నారు. మేబీ దానివల్ల కూడా ఆమె వెళ్ళిపోయిందనే డౌట్ కూడా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లో సీజను, ఇక్కడ ఉంటే ఎవరో ఒకరు పిలుస్తారు, ఆమె కాదనలేని పరిస్థితి ఉండొచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు లేదా కాంగ్రెస్ వాళ్ళు పిలవచ్చు, ఎందుకంటే అన్ని పార్టీలతో ఆ ఫ్యామిలీకి బాగా దగ్గర సంబంధం ఉంటుంది. సో అలాంటప్పుడు కాదనలేక అవుననలేక చేయలేక ఎందుకు వచ్చింది, బాంబే షిఫ్ట్ అయిపోదాం అనేది కూడా ఏమన్నా షిఫ్ట్ అయిపోయిందా, అది కూడా ఒక ఇమ్మీడియట్ రీజన్ ఏమన్నా అయిందా అనేది ఒక జనాల్లో చర్చ నడుస్తుంది. అయితే అది కాకుండా ఆమె కెరీర్ పరంగా మాత్రం షిఫ్ట్ అయింటే మాత్రం ఖచ్చితంగా అప్రిసియేట్ చేయొచ్చు, ఎందుకంటే మామూలుగా జనాలు ఏమనుకుంటారు, ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఆమెకు అన్ని రకాల కంఫర్టబుల్ లైఫ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏదో ఒక సినిమాలో సౌత్లో ఆమె తమిళ్లో ఛాన్సులు వస్తుంటాయి, మలయాళం సినిమాల్లో వస్తుంటాయి, ఇటు తెలుగులో కూడా ఏదో ఒక క్యారెక్టర్ ఆఫర్ ఉంటుంది. ఓకే, కానీ ఆమెకి ఎందుకో ఈ నేను అనుకోవడం ఈ వస్తున్న ఆఫర్స్ సరిపోవట్లేదు ఆమెకి, అంటే తనకేదో ఛాలెంజింగ్ పాత్రలు చేయాలని ఉంది, కోరిక ఉంది, దానికి తగినట్టు ఇక్కడ లేదు. రెండవది, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది మోహన్ బాబు ఫ్యామిలీ అనగానే, ఎందుకు లేబ్బా మోహన్ బాబు ఫ్యామిలీతో, వాళ్ళతో పెట్టుకుంటే మళ్ళీ ఏమన్నా అయితే వాళ్ళు అందరూ మీదకి వస్తారు, ఇబ్బందులన్నా ఒక బ్యాడ్ ఇది కూడా ఉంది ఆ ఫ్యామిలీతో. ఓకే, సో అందువల్ల కూడా కొంతమంది భయపడి ఏదన్నా ఛాలెంజింగ్ రోల్ ఉండాలన్నా ఈమెకు ఆఫర్ చేయకపోవచ్చు, అది కూడా ఆమె చెప్పింది. ఇక్కడైతే నాకు కంప్లీట్గా నేను ఒక మామూలు నటిలాగే ఉన్నాను, ఇక్కడ నాకు ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ లేదు ఇక్కడ అని. నిజంగా అది మంచిది, చాలామందికి ఇమేజ్ ఒక అడ్డు వస్తూ ఉంటుంది చాలాసార్లు, ఇమేజ్ లేనప్పుడు నీకు కొన్ని మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, ఇమేజ్ వచ్చేసినాక ఛాలెంజింగ్ రోల్స్ రావు. మామూలుగా స్టార్ హీరోలకి ఇదే ప్రాబ్లం, స్టార్ హీరోలు ఒక ఇమేజ్ చట్రంలో ఉంటారు, దీని మీదే తమిళ్లో ఎంఎస్ఎస్ పాండ్యన్ అనే ఒక పుస్తకం కూడా రాశాడు, ఇమేజ్ ట్రాప్ ఆ బుక్ పేరు, అంటే ఎంజిఆర్ మీద మెయిన్గా రాశాడు ఆయన. అంటే ఇమేజ్ స్టార్ హీరోలకి ఇమేజే ఒక ట్రాప్ లాగా ఉండిపోతుంది, వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి ముందుకెళ్ళలేరు. దీని మీద మా ఫ్రెండ్ ఎస్వి శ్రీనివాస్ కూడా మెగాస్టార్ అని ఒక బుక్ రాశాడు, అది పిహెచ్డి థీసిస్,
తర్వాత బుక్గా ఆక్స్ఫోర్డ్ వాళ్ళు అనుకుంటా వేశారు దాన్ని. ఆ మెగాస్టార్ బుక్లో కూడా ఆయన ఇదే చెప్పాడు, అంటే స్టారు ఫ్యాన్స్లో ఒక ఇమేజ్లో బందీ, అంటే ఫ్యాన్స్ కోరుకున్నట్టే స్టార్ ఉండాలి, లేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. అది రజనీకాంత్ సినిమాల్లో కూడా మనం చూడవచ్చు. ఎనీ స్టార్ హీరోకి ఇమేజ్ అనేది ప్రాబ్లం, అంటే ఫ్యాన్స్ని నువ్వు ఎంటర్టైన్ చేయడమే హీరో ప్రధానంగా ఉండాలి తప్ప ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటే కష్టం. అందుకనే కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఆ స్టార్ ఇమేజ్లోకి వెళ్ళలేదు. అందుకనే కమల్ హాసన్ లాంటి వాళ్ళు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లు చేయగలుగుతున్నారు. వేరే చిరంజీవి లాంటి వాళ్ళు అంత ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఎవరు రెండు మూడు కొన్ని చేశాడు, ఏది మన విశ్వనాథ్ గారితో, తర్వాత బాలచంద్ర రుద్రమైన ఇట్లాంటివి, ఆపద్ బాంధవుడు, స్వయం కృషి ఇలాంటివి కొన్ని చేశాడు, కానీ అందులో కూడా కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ స్వయం కృషిలో ఆయన చెప్పులు కుట్టే క్యారెక్టర్ చేసిన చెప్పులు కుట్టేవాళ్ళలాగా ఉండడు ఆయన. ఆయన ఎవరు చెప్పులు కుట్టేవాళ్ళలాగా అనుకోరు, అదేదో వేషం అనుకుంటారు. అంటే ఆ నేచురాలిటీ రియలిస్టిక్ ఇది లేదనమాట. ఎందుకంటే ఆయన కంప్లీట్గా డీగ్లామరైజ్ అవ్వాలి, అలా అవ్వలేడు. అదే కమల్ హాసన్ తీసుకో, డీగ్లామరైజ్ అయిపోగలడు ఆయన కంప్లీట్గా. సో అది స్టార్లకు ఉండే ప్రాబ్లం. సో ఇటువంటి ఇమేజ్ని ఆమె బ్రేక్ చేసి అక్కడికి వెళ్ళడం అనేది మంచి విషయం. ఎందుకంటే బాంబే అంటే అది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని కూడా, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా కూడా చెప్పుకోవచ్చు. మామూలుగా అది క్యాపిటల్ సిటీ ఆఫ్ బిజినెస్ యాక్చువల్గా. ఎంటర్టైన్మెంట్ కూడా, ఎందుకంటే నేను ఒక 6 మంత్స్ ఉన్నాను అప్పుడు ఈ సినిమాకి సంబంధించి, అప్పుడు అక్కడ సినిమా రంగం చూశాను నేను. సో అనేక ఇండియా వైజ్ అక్కడికి వెళ్ళిపోతారనమాట ఆర్టిస్టులు. చాలా చిన్న చిన్న పిల్లలు అక్కడికి వెళ్ళిపోయి, అక్కడ టాలెంట్ కోఆర్డినేటింగ్ సంస్థలు కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. అక్కడ ఒక ఆఫీస్కి వెళ్తే మనం 2-3 ఫ్లోర్లు వాళ్ళు టాలెంట్ కోఆర్డినేటింగ్ సంస్థ ఉంటుంది, అంత పెద్దవి కూడా ఉన్నాయి అక్కడ. అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే 10,000 మంది ఆర్టిస్టుల ఫోటోలు అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరికి సీరియళ్ళు ఉంటాయి, వెబ్ సిరీస్ ఉంటాయి, సినిమాలు ఉంటాయి, యాడ్స్ ఉంటాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, రకరకాల దీంట్లో ఏదో దాంట్లో నిన్ను పెట్టేయగలరు వాళ్ళు, ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. సో ఆ ప్రొఫెషనలిజం అక్కడ చాలా. వాళ్ళ ఆల్బమ్స్ చూస్తే కూడా వెరీ వెరీ ప్రొఫెషనల్గా ఉంటాయి ఫోటో ఆల్బమ్స్. మన వాళ్ళు ఏదో సెల్ ఫోన్లో ఒకటి చూపిస్తారు, నా ఫోటో సార్ అంటారు. అక్కడ అట్లా కాదు, బ్రహ్మాండమైన ఒక ఆల్బమ్ తయారు చేసుకొని ఉంటారు వాళ్ళు, ఖర్చు పెడతారు దాని మీద. అటువంటి ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. సో ఈ అమ్మాయి ఖచ్చితంగా నాకు తెలిసి, ఎందుకంటే ఖచ్చితంగా అమ్మాయి మంచి ఆర్టిస్ట్, నో డౌట్, చాలా ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది రకరకాల క్యారెక్టర్లు. అక్కడ ఇంకొంత ఇక్కడలాగా ఇప్పుడు ఏంటంటే మోహన్ బాబు కూతురులాగా ఇక్కడ ఫీల్ అవ్వాలి, ఏదన్నా చేయాలంటే కూడా ఎక్స్ట్రీమ్గా వెళ్ళి, అక్కడ ఇది లేదు కదా. అక్కడ అమ్మాయి పేరు తప్ప లక్ష్మి, మంచు లక్ష్మి అనే పేరు తప్ప ఈ మోహన్ బాబు కూతురా లేదా హిందీ ఆడియన్స్కి ఏం తెలుస్తుంది. కాబట్టి ఒక ఆర్టిస్టుగా ఆమె అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. మాఫియా అనేది నిజానికి ఇవాళ పెద్దగా ఏమి లేదు, కాకపోతే ఆయన మోహన్ బాబు గారు కూతురు కాబట్టి ఆందోళన పడి ఉంటాడు తప్ప ఆయనకు కూడా తెలుసు అక్కడేం పెద్ద మాఫియా ఉండేది లేదు. అటు ఏమైనా ఇష్యూ వస్తే డీల్ చేసుకోగలిగిన సంబంధాలు మోహన్ బాబు ఫ్యామిలీకి ఉంటాయి. ఏదేమైనా ఆమె కొంత రిస్క్ తీసుకొని వెళ్ళిందని చెప్పొచ్చు. అది పెద్ద రిస్క్ అని కాదు, ఎందుకంటే ఆల్రెడీ డబ్బు ఉంది, అక్కడ ఫ్లాట్ తీసుకునింది. మామూలుగా కొత్త వాళ్ళు అయితే అక్కడ ఏం చేస్తారంటే ఒక చిన్న ప్లాట్లో 20 మంది ఉంటారు, చిన్న క్యూబ్స్ లాగా చిన్న చిన్న ఇవి పెట్టుకొని బతికేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ వెరీ వెరీ కాస్ట్లీ. అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏమి ఓన్ ఫ్లాట్, కొంత ఫ్రంట్ సర్కిల్, ఆల్రెడీ కొంత అక్కడ కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఆమెకి, స్టిల్ ఆమె కొంత ఇలా వెళ్ళడం అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం.